అమ్మ మీకు చెప్పండి 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 ఇంకోటి సత్య పంపిద్దాం
La tengo en peto abierto. A ver, Marcos, ¿a dónde? ¿Y por qué has llegado? También a la ¿A dónde? Mira, esto anda, అందరికీ నమస్కారం. ఈరోజు మా చాలియల్ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రసన ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా నిర్వహించడం. దయచేసి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలా, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు. డెలివరీకి అందుబాటులో మేము ఉంటాం, మాకు ఫోన్ చేస్తే చాలు, మేము వెళ్ళి సహకరిస్తాం వాళ్ళకు అందుబాటులో. థ్యాంక్ యూ. అందరికీ సార్, ఈరోజు ఐసీడిఎస్ ఆధ్వర్యంలో మా చెలిగల్ గ్రామంలో 5 అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని 6 నెలల నిండిన చిన్నపిల్లలకి మరియు 5 మరియు 9 నెలల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రసన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సామూహిక శ్రీమంతాలు ఎందుకు అంటే తల్లి పిల్ల క్షేమం కోసం హోమ్ టు టూమ్, అంటే మా డిపార్ట్మెంటు హోమ్ టు టూమ్ వరకు వారికి సర్వీసెస్ అందిస్తుంది కాబట్టి మా యొక్క వీళ్ళ క్షేమమే, తల్లి బిడ్డ క్షేమమే మన లక్ష్యం కాబట్టి హెల్త్ అండ్ ఐసీడిఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాలి, అంగన్వాడీ సర్వీసెస్ తీసుకోవాలి. డెలివరీ టైంలో ఏఎన్ఎంస్ని, అంగన్వాడీ టీచర్ని సంప్రదించి కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చాలా చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. తల్లులందరూ సహకరించి భోజనం వాళ్ళు నమోదు చేసుకున్న నుండి స్టార్ట్ చేస్తే 9 నెలలు నిండే వరకు కూడా అంగన్వాడీ సెంటర్లో భోజనం చేసినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనించి రాబోయే తరానికి ఒక మంచి పౌరుణ్ణి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మా యొక్క చిన్న మనవిని మీరు ఆలకించి తప్పకుండా మా యొక్క సెంటర్లో వచ్చి భోజనం చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని మా యొక్క సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ గ్రామంలో మన ఈరోజు చెలిగల గ్రామంలో మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు మరియు బిటీసీ మరియు ఇక్కడ ఉన్న ఐసీడిఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎం ఆశాస్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ గర్భిణులకి సామూహిక శ్రీమంతం మరియు చిన్నపిల్లలకి అన్నప్రసన్నం చేయడం జరుగుతుంది. గర్భిణులకు శ్రీమంతం చేయడం ఒకటే కాకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి మన యాంటీనాటల్ చెకప్ కింద 4 సార్లు మనం చెకప్ చేయడం జరుగుతుంది ఏఎన్ఎం ద్వారా. అలాగే ఇట్లాంటి పోషకాహారం విలువగల ఆహార పదార్థాలు ఎట్లాంటివి తీసుకోవాలని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గర్భిణులు తప్పకుండా క్రమం తప్పకుండా 3 నెలలు 6 నెలలు సెకండ్ టైం థర్డ్ విజిట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నట్లయితే అక్కడ మన గైనకాలజీ పిల్లల డాక్టర్లు ఉంటారు కనుక స్కానింగ్స్ ఉంటాయి, వినియోగించుకోవాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన కేసీఆర్ కిట్ పథకం కింద మనకు ఆడపాప పుట్టినచో 13,000, మగబాబు పుట్టినచో 12,000తో పాటు కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పుట్టిన బిడ్డకు వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్, టీకాలు అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో గర్భిణులకు ఈ డెలివరీ అయ్యేదాకా ఈ చెకప్స్, ఈ సదుపాయాలు వినియోగించాలి. అలాగే డెలివరీ తర్వాత పోస్ట్ నాటల్ చెకప్ అనే ద్వారా మన ఏఎన్ఎం ఆశాలు ఇంటింటికి వెళ్ళి వారికి 7 చెకప్స్, 1, 3, 5, 7, 21, 42 ఈ చెకప్స్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా కానీ, డిస్కంఫర్ట్ ఏదున్నా కానీ వాళ్ళు కనుక్కొని బీపీ పెరిగినా ఇట్లాంటివి ఉన్నా వాళ్ళు చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పుట్టిన బిడ్డకు టీకాలు కూడా సరి చేస్తున్నారా లేదా చెకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6 నెలల నుండి సంవత్సరంలో పిల్లలకు ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి అంగన్వాడీ వారి ఆధ్వర్యంలో మనకి ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా పప్పును మన కూరగాయల మిశ్రమాన్ని ఎక్కువసార్లు తినిపించాలి, రోజుకు పాలు గుడ్డు ఇట్లాంటివి కూడా తినిపాలి, ఆరోగ్యవంతంగా ఉంటారని.